Namaste friends, welcome to Teluginti Andam channel. పదార్థాల తయారీలో ఆలివ్ నూనె వేసుకుంటే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. కేవలం ఆరోగ్యానికే కాదు మీ అందాన్ని పెంచడంలో కూడా ఆలివ్ నూనె బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం. మీరు స్నానం చేసే నీటిలో 4-5 స్పూన్ల ఆలివ్ నూనె వేసుకుంటే చాలు, శరీరం మొత్తం మృదువుగా మారుతుంది. చర్మం కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఆలివ్ నూనెను కాళ్ళకి చేతులకి రాసుకోండి. దీనివల్ల చర్మం తేమగానే కాదు ఆరోగ్యంగానూ కనిపిస్తుంది. చలికాలంలో రాత్రులు పడుకోబోయే ముందు ఆలివ్ నూనె రాసుకోవటం వల్ల చర్మం పొడిమారకుండా ఉంటుంది. ఇక కొన్నిసార్లు కళ్ళ చుట్టూ నల్లగా మారిపోతుంటుంది చర్మం. అది నిద్రలేమి వల్ల కావచ్చు, కాలుష్యం వల్ల అయినా కావచ్చు. అలాంటప్పుడు కళ్ళ చుట్టూ కొద్దిగా ఆలివ్ నూనె రాసి నెమ్మదిగా మర్దన చేయండి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే 2 చెంచాల ఆలివ్ నూనెలో 1 గుడ్డు సొన చెంచా నిమ్మరసం కలిపి దాన్ని జుట్టుకి మాడికి పట్టించి 1 పావుగంట తర్వాత స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల జుట్టుకి పోషణ అంది మృదువుగా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది. గోల్డ్ ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి 1-2 సార్లు ఆలివ్ నూనెతో మర్దన చేయండి. లేదంటే గోరువెచ్చని ఆలివ్ నూనెలో 5-10 నిమిషాల పాటు గోళ్లను ఉంచండి. ఇలా తరచూ చేస్తుంటే అవి ఆరోగ్యంగా మారిపోతాయి. కొంతమందికి కాళ్ళు పగులు చాలా బాధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రాత్రులు నిద్రపోయే ముందు అరికాళ్లకు ఆలివ్ నూనె రాసుకుని మృదువుగా మర్దన చేసి సాక్స్లు వేసుకోండి. ఇలా రోజూ చేస్తుంటే క్రమం తప్పకుండా ఈ సమస్య అదుపులోకి వస్తుంది. పాదాలు కూడా మృదువుగా మారిపోతాయి. కొంతమందికి కనురెప్పలు కొద్దిగా పలచగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివ్ నూనెను రాత్రులు పడుకునే పోయే ముందు కొద్దిగా ఆ రెప్పలకు అద్దుకుంటే చాలు, క్రమంగా నిండుగా మారుతాయి. ఈ చిట్కా కనుబొమ్మలకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.